వెల్కమ్ బ్యాక్ టు సూర్య ఎడ్యుటే. సో లాస్ట్ క్లాస్ లో మీరు చూసిన వీడియో ఏంటంటే సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్. సో ఇవాళ హౌ క్యాన్ వి రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఏ టేబుల్స్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఏంటి టేబుల్స్ అని అంటే, ఇప్పుడు టూ వన్స్ ఆర్ టూ, టూ టూస్ ఆర్ ఫోర్. సో ఇట్లా టూ టెన్స్ ఆర్ ట్వంటీ వరకు నాకు ప్రింట్ అవ్వాలి. వాళ్ళు అడిగిన ప్రోగ్రామ్ ఇలా ప్రింట్ అవ్వాలని నన్ను అడిగినారు. సో దీనికి నేను ప్రోగ్రామ్ ఎలా రాయగలను? సో మన నెక్స్ట్ జావా బేసిక్ నెంబరింగ్ ప్రోగ్రామ్లో మన నెక్స్ట్ నెంబరింగ్ ప్రోగ్రామ్ ఏంటంటే హౌ క్యాన్ యూ ప్రింట్ ఏ టేబుల్స్ యూజింగ్ జావా. సో దీని ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారు ఈ క్వశ్చన్ అంటే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ టేబుల్ యూజింగ్ జావా. సో ఇక్కడ వాళ్ళు ఇస్తా ఉన్న నెంబర్ ఏంటంటే ఎగ్జాంపుల్ టూ తీసుకోమన్నారు. ఓకే, సో ఇప్పుడు నాకు టూ టేబుల్ అనేది ప్రింట్ అవ్వాలి. ఏ టేబుల్ ప్రింట్ అవ్వాలి? టూ టేబుల్. అది కూడా మనం టేబుల్స్ బుక్లో చూస్తాం కదా, ఆ ఫార్మాట్లో ప్రింట్ అవ్వాలి. నౌ కమింగ్ టు దట్, ఫస్ట్ నేను క్రియేట్ చేయాల్సింది ఏంటి? క్లాస్. క్లాస్ నేను క్లాస్ పేరు ఏం తీసుకున్నానంటే టూ టేబుల్ అని తీసుకున్నాను. అండ్ ఓపెన్ చేస్తే అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ మనకి ఏం కావాలి? మెయిన్ మెథడ్ కావాలి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ అండ్ నేను ఆర్క్స్ తీసుకున్నాను. అండ్ ఇందులోపల కావాల్సింది ఏంటి? ఫస్ట్ నాకు కావాల్సిన టేబుల్ ఏంటి? టూ టేబుల్ కావాలి. సో ఇంట్ ఎన్ ఈక్వల్స్ టు టూ, అండ్ దెన్ మల్టిప్లై అయితే వచ్చే వాల్యూ నాకు ఎమ్కి కావాలి. ఎమ్కి ఇక్కడ వాల్యూ ఏం లేదు, జస్ట్ ఎమ్ డిక్లేర్ అయ్యింది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే టూ వన్ జార్ టూ, టూ టూ జార్ ఫోర్, టూ త్రీ జార్ సిక్స్ ఇలా ఉన్నాయి కదా. వన్ టూ త్రీలు అనేది వన్ బై వన్ ప్రింట్ అవుతూ ఉంటాయి. సో నేను దీనికోసం లూప్ని అప్రోచ్ అవుతా ఉన్నాను. నౌ ఫర్ ఇంట్ ఐ ఈక్వల్స్ టు వన్, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు టెన్, ఐ ప్లస్ ప్లస్. సో ఈ లూప్ నాకు టెన్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యే ప్రతి ఒక్కసారి ఎమ్ ఈక్వల్స్ టు ఎన్ టైమ్స్ ఐ, ఎన్ ఇంటూ ఐ అనుకోవచ్చు. ప్రింట్ చేసేటప్పుడు నేను ఏమంటా ఉన్నానంటే, గైస్ ఇక్కడ నేను షార్ట్ ఫామ్ యూజ్ చేస్తూ ఉన్నా. ఓకే గైస్, ఇక్కడ దీని ఒక్కదాన్ని ఈరోజు న్యూగా అప్రోచ్ అవుతున్నాను చూడండి. సిస్టమ్కి ఎస్వై తీసుకున్నాను, అవుట్కి ఓ, ప్రింట్ఎల్ఎన్కి పిఎన్ తీసుకున్నాను. ఇక్కడ నాకు ఎన్ వాల్యూ యాజ్ టీస్ కావాలి. ఎన్ ప్రింట్ అయిన తర్వాత ఈ స్టార్ సింబల్ కావాలి, ప్లస్ ఐ వాల్యూ ప్రింట్ అవ్వాలి, ప్లస్ ఈక్వల్స్ టు అనేది ప్రింట్ అవ్వాలి, ప్లస్ ఎమ్ వాల్యూ ప్రింట్ అవ్వాలి. అండ్ ప్రతి ఒక్క లూప్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫైనల్గా మెయిన్ మెథడ్ క్లోజ్, క్లాస్ క్లోజ్. సో క్లాస్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. మెథడ్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. లూప్ ఇక్కడ ఓపెన్ అయింది అండ్ ఇక్కడ ఎండ్ అయింది. సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తే నాకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఇంటర్నల్గా లాజిక్ ఎలా క్రియేట్ అవుతుందో చూడండి. సో ఫస్ట్ లూప్ ఐ వాల్యూ ఎంత? వన్. అండ్ ఎమ్కి వాల్యూ లేదు. ఎన్ వాల్యూ ప్రతి ఒక్క లూప్లో ఎన్ వాల్యూ టూవే ఉంటుంది. సో ఎమ్ ఈక్వల్స్ టు ఎన్ టూ ఇంటూ వన్. ఎమ్ వాల్యూ ఎంత? టూ. సో ఇక్కడ ఏం ప్రింట్ అవ్వన్నాను? ఎన్ వాల్యూ ప్రింట్ అయ్యి, స్టార్ ప్రింట్ అయ్యి, ఐ వాల్యూ ప్రింట్ అయ్యి, ఈక్వల్స్ టు ప్రింట్ అయ్యి, ఎమ్ వాల్యూ ప్రింట్ అయ్యి, అండ్ ఐ ఈక్వల్స్ టు టూ. సో ఎమ్ ఈక్వల్స్ టు టూ ఇంటూ టూ ఈక్వల్స్ టు ఫోర్, అండ్ దెన్ ఇది టూ స్టార్ టూ ఈక్వల్స్ టు ఫోర్ అని ప్రింట్ అవుతుంది. ఐ ఈక్వల్స్ టు త్రీ, అండ్ ఎమ్ ఈక్వల్స్ టు టూ అలానే ఉంటుంది. ఈ ఐ ప్లేస్లో త్రీ వస్తుంది, టూ త్రీ జా సిక్స్, అండ్ టూ స్టార్ త్రీ ఈక్వల్ టు సిక్స్. ఇలా నాకు టెన్ టైమ్స్ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యి ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుంది అని అంటే, అవుట్పుట్ వచ్చేసరికి టూ వన్స్ ఆ టూ, టూ టూస్ ఆ ఫోర్, సిక్స్, ఎయిట్, టెన్, ట్వెల్వ్, ఫోర్టీన్, సిక్స్టీన్, 18, 20. సో గైస్ అవుట్పుట్ అనేది మనకి ఇలా వస్తుంది. సో ఇక్కడ మీకు హింట్ ఏంటంటే, ఇన్ కేస్ ఇంటర్వ్యూవర్ త్రీ టేబుల్ అడిగితే మీరు ఇక్కడ త్రీ ఇవ్వాలి, ఎయిట్ టేబుల్ అడిగితే ఎయిట్ ఇవ్వాలి. సో నేను ఎగ్జాంపుల్ కోసం టూ టేబుల్ అనేది చెప్తాను. సో ఇలా మనం టేబుల్స్కి ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు. ప్రతి ఒక్క టేబుల్కి లాజిక్ ఇదే, వాళ్ళు అడిగిన నెంబర్ ప్రకారం మీరు ఎన్ వాల్యూని మారుస్తూ ఉండాలి. ఓకే, సో గైస్ ఇది టేబుల్స్ ప్రింట్ చేసే ప్రోగ్రామ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సూర్య. థ్యాంక్ యూ.